చింతలూరు గ్రామం నుండి వివిధ పార్టీల నుంచి 10 మంది యువకులు మన సంజ్ఞాన గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిండ్రు. మన ప్రీతం ఎమ్మెల్యే సంజయ్ గారు మా గ్రామంలో చేసిన పనులకు నచ్చి సారు స్పందించే తీరు, సారు మాతోటి మెదిలే తీరు నచ్చి చాలామందికి కూడా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిండ్రు. సారు మేము ఇచ్చే ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తూ ఊళ్ళో పిల్లల మనసులు దోచుకున్నారు సార్. మీరు ఊరు ప్రజల మనసులు దోచుకున్నారు. మా ఎమ్మెల్యే గారి పనులు నచ్చి ఈరోజు 10 మంది యువకులు పార్టీలో చేరడానికి వచ్చిండ్రు. వారు ఆశీస్సులు, సారు ఆశీస్సులు వారికి ఎలవేళ ఉంటాయని ఆశిస్తూ ఇదే విధంగా గ్రామంలో పార్టీ కోసం ప్రతి ఒక్కరం కంకణబద్ధులై పార్టీ గెలుపు కోసం, సంజయ్ సార్ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు చింతలూరు గ్రామ సర్పంచ్, సర్పంచ్ల ఫోరం రాయికల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అలా గ్రామం నుండి యువత ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారో వారు తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. అందులో సోదరి సరళ, ఇక్కడ వార్డు మెంబరు, చాలా చురుకైన నాయకుడు శేఖర్ ఈరోజు పార్టీలో చేరినందుకు వారి మిత్ర బృందానికి కూడా నేను స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంలో పార్టీ బలోపేతానికి మా నాయకుడు అక్కడ గ్రామశాఖ అధ్యక్షుడు బాపురావు గారు, గిరిజన నాయకుడు, మా తమ్ముడు ఉద్యమ నాయకుడు సురేందర్ గారు, అదేవిధంగా యువ నాయకుడు జిల్లా సర్పంచ్ల ఫోరం ఎంపీటీసి నాగరాజు గారు కూడా చాలా పనిచేస్తున్నారు. వీరందరి కృషి వల్ల పార్టీ ఇప్పుడు బలోపేతమైంది. అక్కడ ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీని ఓడించి మేము మండలాలు వ్యవసాయం చేసుకున్నాం. సోదరి సంధ్యా సురేందర్ ఎంపీపీగా, డిప్యూటీసీ అశ్విన్ జాదవ్ గారు వీరందరూ కూడా గెలుపొందిండ్రు. వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు కూడా చాలా మటుకు కూడా అక్కడ మేమే కైవసం చేసుకున్నాం. అంటే టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు ఇదివరకే ఆకర్షితులై ఉంటుంది. ఇంకా కూడా కంటిన్యూస్గా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియగా, సంక్షేమం అనేది కూడా కంటిన్యూస్ ప్రాసెస్గా నిరంతర ప్రక్రియగా ముఖ్యమంత్రి గారు ఎన్నో కొత్త పథకాలు తీసుకొస్తారు. ఈ మధ్యకాలంలో దళిత బంధు పథకం, ఇది ఎన్నడూ కూడా చెప్పింది కాదు. అదేవిధంగా సంక్షేమం, మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వడం, దీంతో పాటుగా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన మనం గ్రామాలు, తండాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. రైతులకు కూడా ఇవాళ భూమి ఉంటే, ఎకరం భూమి ఉన్న వాళ్ళకి రేపు ఎలక్షన్ల వారికి 50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఉంటాయి. అంటే ఒక ఎకరం ఉన్న వాళ్ళకి 50,000 వస్తున్నాయి. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నది. ఈ సందర్భంలో మరొకసారి పార్టీలో చేరిన మా నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.